హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు. అయితే కాంగ్రెస్ కు రోజు రోజుకి గడ్డు కాలమే ఎదురవుతుంది. ఎంత ట్రై చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ల వల్ల కావచ్చు, లేకపోతే మీడియా పరంగా కావచ్చు, కొన్ని విషయాలు మాత్రం ఎంత ట్రై చేసినప్పటికీ ఇంకా వెనకడుగు వేస్తూనే ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎంతో పుంజుకుంటుంది. ఎలాగైనా సరే 2023లో అధికారంలోకి తీసుకొద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బాగానే ట్రై చేస్తుంది. అయితే కొంతమంది సీనియర్ల వల్ల అంత సక్సెస్ కాలేకపోతున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా నిన్న మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలనొప్పి ఉంటే, తర్వాత ఇప్పుడు జగ్గారెడ్డి, తర్వాత ఏదైనా రేవంత్ రెడ్డి పని చేద్దాం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఊపందుకుంటున్న తరుణంలో ఎవరు ఒక సీనియర్లు వచ్చి పుల్లలు పెట్టి మళ్ళీ ఇదంతా అది ఇది అని చెప్పేసి చెయ్యడం, దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒకటేసారి కిందికి పడడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ సీనియర్ల దృష్టిని కూడా రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని కూడా సమాచారం. మరి అధిష్టానం ఇప్పటివరకు అయితే ఎలాంటి చర్యలు చేపట్టలేదు, మరి రాను చేపడుతుందో లేదో కూడా తెలియదు. అండ్ మరొక సమాచారం ఏంటంటే, మీడియా సపోర్ట్ కూడా లేకపోవడం. ఇప్పుడు టీఆర్ఎస్కి ఇట్లాంటి కొన్ని టీ న్యూస్ కానీ ఇట్లాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, దెన్ బీజేపీకి వచ్చేసి ఇప్పుడు ఇట్లాంటి కొన్ని వార్త అంటే మీడియా పత్రికలు కూడా ఉన్నాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చెప్పుకొస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎలాంటి మీడియా లేదు. అందుకని చెప్పేసి మనం ఎంత ట్రై చేసినప్పటికీ మీడియా సహకారం కూడా కావాలి అని చెప్పేసి ఒక కొత్త ఛానల్ ఆర్ ఇప్పుడు ఉన్న ఛానల్నే కాంగ్రెస్ ప్రభుత్వం నడపాలని చెప్పేసి అంటే ఆ మీడియా ఛానల్ని తీసుకోవాలన్నట్టు కూడా చర్చించుకున్నట్టు సమాచారం. మరి ఏంట ఛానల్ అనేది ఇప్పటి వరకు తెలియదు, కానీ మీడియా కూడా ఉంటే మనం ఏదైనా కార్యక్రమాలు చేసినా అది ప్రజల లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అండ్ మీడియాను కూడా మనం ఉపయోగించుకోవాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అందుకని చెప్పేసి మీడియా సపోర్టు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడున్న మీడియా సంస్థలను కూడా వాళ్ళు చూస్తున్నట్టు, ఎవరితోటైనా టైప్ కావాలన్నట్టు కూడా చూస్తున్నారు. లేని పక్షంలో కొత్త ఛానల్ని పెట్టే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి వ్యూహరచన చేస్తున్నట్టు కూడా సమాచారం. మరి ఇటు సీనియర్ల బిడద ఒకవేళ తప్పిపోతే, అందరూ ఒకే విధంగా ఆలోచనలు మొదలు పెడితే కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఎదిగే అవకాశం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ ప్లేస్లోనే మనం రావాలి, సెకండ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉండాలి, సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే విధంగా కూడా ట్రై చేయాలన్నట్టు కూడా అధిష్టాన పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.